ఓకే మరి వంకాయ నువ్వుల అన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ నువ్వుల అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. కావలసిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. బాస్మతి బియ్యం ముందుగా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. సో దీనికి ఒక పొడి రెడీ చేసుకుందాం మనం. దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర. సో నువ్వులు మనం పొడిలాగా వేసుకుంటున్నాం రాజు గారు. అవునండి, ఇవి కూడా కొంచెం దాంట్లో యాడ్ చేస్తున్నాం నువ్వులతో పాటుగా. ఓకే ఓకే. సో ప్లెయిన్గా అయితే కొంచెం మనకు రైస్కి అంత బాగోదు కదా, బాగోదు కాబట్టి ఇవి కూడా కొంచెం ఉంటే ఆ టేస్ట్ ఈ మసాలా ఘాటు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు అండి. ఓకే. దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. సో ఇది మనం పొడి రెడీ చేసేసుకుందాం. సరిపోతుందండి, మరీ ఫైన్గా కాకుండా కొంచెం ఇలా రఫ్గా ఉంటేనే బాగుంటుంది. సో పొడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. సో దీనికి నేతితో చేస్తున్నాం. సో ఇక్కడ వంకాయనే కాకుండా ఏదైనా వెజిటబుల్ మనకు నచ్చిన వెజిటబుల్ దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో పౌడర్ ఎలాగో వేసుకుంటాం కాబట్టి వెజిటబుల్ ఏది ఉన్నా మనకి బాగానే ఉంటుంది, బాగా వస్తుంది. యాక్చువల్గా ప్లెయిన్ పోపు పెట్టుకుని అట్లా పౌడర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఏమో కదా, బాగానే ఫ్లేవర్డ్ రైస్ ఏది లేకుండా మనం జస్ట్ ఆ పౌడర్ వేసేసుకుని రైస్ వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నువ్వుల పొడి లాంటివి కూడా మనం అన్నంలో కనుక్కుంటే చాలా బాగుంటుంది. ఎస్. సో కొంచెం నెయ్యి అది వేడివేడిగా కాకపోతే ఏదైనా దీనికి అన్నం వేడిగా ఉండాలి. సో పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లోనే వంకాయ ముక్కలు, సో రైస్ సరిపడా ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాం, అలాగే కొద్దిగా పసుపు. సో ఇంకా వంకాయ ముక్కలు మగ్గితే మనం రైస్ అదే యాడ్ చేసుకో, రైస్ అదే యాడ్ చేసేసుకోవచ్చండి. సో కొంచెం ముక్కలు మగ్గితే సో మనకు ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టు. ఓకే అండి. సో ముక్క కూడా మనకు ఉడికిపోయింది. ఓకే. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్. అలాగే నువ్వుల పొడి. ఓకే. సో కొంచెం మగ్గితే సరిపోతుంది మనకంటే ఆ వంకాయలు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కదా మనకి. సో జస్ట్ రైస్కి ఆ ఫ్లేవర్స్ పడితే సరిపోతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సో రెడీ అయిపోయిందండి. సో పైన నేను కొద్దిగా కొత్తిమీర. సో వేడి వేడిగా వంకాయ నువ్వుల అన్నం రెడీ. సూపర్.
సో మరి వేడివేడిగా వంకాయ నువ్వుల అన్నం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇలాగ తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వంకాయ నువ్వుల అన్నం తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ నువ్వుల అన్నం రెడీ.